भारत माता की। भारत माता की। विनपडలేదు। भारत माता की। అక్కడ పెట్టామా ఎలక్షన్లు కాకంటే ముందే టీఆర్ఎస్ పార్టీని పంపించేశారు మీరు అందరూ తెలుసు కదా టీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయింది బంద్ అయిపోయింది ఇప్పుడు बीआरएस पार्टी भारत राष्ट्र समिति अट मल्ला बीआरएस पार्टी एंबड़ इंकोक संस्था की प्रमोशन వచ్చింది తెలంగాణ जागृति अट भारत जागृति अट ఇవాళ తెలంగాణ ప్రాంతంలో అందరి నాయకులు ఇప్పటిదాకా మాట్లాడుతా ఉన్నారు ఇప్పుడు దీని తర్వాత ప్రజా సంకల్ప యాత్ర వేల కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చిన తెలంగాణ రథసారథి బండి సంజయ్ గారు మాట్లాడతారు టీఆర్ఎస్ వైఫల్యాలు ఎందుకు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రోజు రోజుకి దిగజారిపోతా ఉంది ఇవన్నీ కూడా మీ అందరూ గమనిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతా ఉంది బలపడతా ఉంది వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మీరు గెలిపించి ప్రభుత్వంలో కూర్చోబెట్టే నిర్ణయం తెలంగాణ సమాజం తీసుకున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది అయితే ఇవన్నీ కేసీఆర్ అనేటోడే మూర్ఖుడు కాదు దుర్మార్గుడు అది వేరే విషయం కానీ మూర్ఖుడు కాదు తెలివైనోడే ఇవన్నీ గమనించి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాడు ఎందుకంటే తెలంగాణలో ఏ మాత్రమన్నా మళ్ళా టీఆర్ఎస్ పార్టీ గెలవాలా ఇక్కడేమన్నా ప్రభుత్వం ఏర్పాటుకి దగ్గరలో ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ తోటి కలవక తప్పదు అన్న నిర్ణయానికి వచ్చింది వచ్చి కాంగ్రెస్ పార్టీ తోటి ఏమి కుమ్మికైందంటే ఈయన బీఆర్ఎస్ పార్టీ పెట్టాలి దేశవ్యాప్తంగా ఏంటి కోసం పెట్టిండు బీఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పెట్టిండట బీఆర్ఎస్ పార్టీ దానికో సిద్ధాంతం అజెండా ఐడియాలజీ ఏం లేదు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు ఇక వినండి సోదరులారా జాగ్రత్తగా వినండి అందరికంటే జాగ్రత్తగా వినాల్సింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ సోయి వచ్చింది నాయకులకు సోయి రావాలి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ యూపీఏ అభ్యర్థి కానీ ఎవడుంటే వానికట ఇక్కడ దోసుకున్న సొమ్ము తీసుకుపోయి ఎలక్షన్లలో ఇస్తారట వాళ్ళ కోసం తిరుగుతారట మోడీ గారిని తిట్టుకుంటూ తిరుగుతారట ఇక్కడ మాత్రం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మద్దతిచ్చినందుకు తెలంగాణని మొత్తం కేసీఆర్కి అప్పచెప్పాల్సిన ఒక డీలు కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్నాడు కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకొని ఇక్కడ వినాలి అందరూ కాంగ్రెస్ వాళ్ళంతా ఇక్కడ ఏ సీటు కాంగ్రెస్ పార్టీకి ఇస్తాడో కేసీఆర్ నిర్ణయం చేస్తాడు ఆ సీట్లలో బీఫామ్లు ఎవరికి ఇవ్వాలనో కేసీఆర్ నిర్ణయం చేస్తాడు కాబట్టి దయచేసి మేల్కొనండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా కార్యకర్తలందరికీ కూడా సోయి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులకి సోయి రావాల్సిన సమయం వచ్చింది మీకు సోయి రాకపోతే మీరు మునిగిపోతారు ఇంతో అంతో భవిష్యత్తు ఉన్నోళ్ళందరూ కూడా దయచేసి మీ భవిష్యత్తుని కాపాడుకునే పని మీద ఉండండి బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బేవకూఫ్ చేసుడు తప్ప వేరే ఐడియాలజీ అజెండా ఏం లేదు వాళ్ళకి ఇక కరీంనగర్కి వచ్చినాము పక్కకు మా జగిత్యాల జిల్లా ఉంటుంది ఆడ చెరుకు ఫ్యాక్టరీ 100 రోజులలో తెరిపిస్తా అన్నాడు కానీ తెరిపియలేదు కానీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని నరేంద్ర మోడీ గారు తెరిపిస్తందుకు వస్తే ఈడికి రాకపోయి మోడీ గారి స్వాగతం పలకకపోయే మోడీ గారు ఇక్కడ దిగంగానే ఈయనకి జ్వరం వస్తది, జలుబు వస్తది, కన్ను నొస్తది, ముక్కు గారుతది, ఈయన ఢిల్లీకి పోతాడు. ఢిల్లీకి ఆయన ఇటు వస్తే ఈయన మాత్రం ఢిల్లీకి పోతాడు. ఇక ఈయన దేశం అంతా తిరుగుతారట. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని ఇక ఇక్కడ రాష్ట్రాన్ని అట కేటీఆర్కి అప్పచెప్తారట. ఈ కేటీఆర్ అనేటోడు సాఫ్ట్వేర్ వాళ్ళతో తిరుగుతాడు, బాలీవుడ్ వాళ్ళతో తిరుగుతాడు, సినిమా వాళ్ళతో తిరుగుతాడు, విదేశాలు తిరుగుతాడు, మిడ్ నైట్ మ్యూజిక్ వింటాడు, రాత్రి 2 గంటలకి ట్వీట్లు చేస్తాడు. ఓడికి అర్థం కాడు. ఎప్పుడు గ్రామాలల్లా ప్రజల మధ్యలో మాత్రం కనబడడు. ఈయనకట తెలంగాణ అపయప్తరట, ఆయననట దేశం మొత్తం తిరగనీకే బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడట. ఇక ఈ మధ్య నా ఇంటి మీద గూండాలను పంపింది. ఎవరు పంపిర్రు? లిక్కర్ ఈమె తెలంగాణ జాగృతికి ప్రమోషన్ ఇచ్చి భారత జాగృతి అని పెట్టంగానే నేను రాత్రే పార్లమెంటు ఢిల్లీకి వెళ్ళి వచ్చినా, పొద్దున్న లేవగానే కరీంనగర్కి వచ్చినా. సంజయ్ అన్న పాదయాత్ర ఫస్ట్ డే నేనే డ్రైవింగ్ చేసుకుంటా 100 కిలోమీటర్లు తీసుకుపోయి బైన్సాల స్టార్ట్ చేయించి వచ్చినా, ఇవాళ ముగింపు సభకు వచ్చినా. ఇక మధ్యలో పార్లమెంట్లున్నా, పార్లమెంట్లో తెలంగాణకి సంబంధించిన ఎంపీ ఒకడు, ఆంధ్రాకి సంబంధించిన ఎంపీ, నేను ముగ్గురం ముచ్చటాడుతుంటే ఆంధ్ర ఆయన అంటున్నాడు, ఇది ఏందబ్బా ఈ భారత జాగృతి ఏంది అన్నాడు. ఇక ఆయన అంటాడు, తెలంగాణకి బతుకమ్మ నేర్పింది, ఆంధ్రాకి అట్ల తద్ది నేర్పుతుందట అంటే ఆయన నవ్వుతున్నాడు. ఇక తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ, ఇగో మా కవితక్కని మీరు తక్కువ అంచనా వేయొద్దు, ఆమె తలుచుకుంటే మైక్ టైసన్కి బాక్సింగ్, విరాట్ కోహ్లీకి క్రికెట్ కూడా నేర్పుతుందట. ఇట్లా తెలంగాణ జాగృతి కవిత ఎవరైతే ఉన్నారో ఆమె ఒక కామెడియన్గా మిగిలిపోయింది. మళ్ళా మొన్నటిదాకా నన్ను వేటాడి నేను ఏడ నిలబడి ఓడిస్తా అన్నది కదా మళ్ళీ నిన్ననో మొన్ననో మా అయ్య ఏడ నిలబడితే ఆడ నిలుచుంటా అంటుంది. నా మీద కవిత నిలబడాలనా లేదా? నిలబడాలి కదా. చెప్పింది కదా, వేటాడి పొడిసి అన్నీ చేస్తానే కదా. నిలబడాలే కదా. ఒకవేళ నీకు భయం అయితే, మీ అయ్య లెక్క పిరికైతే, నువ్వు నిలబడకపోతే నిజామాబాద్ లోక్సభ ఎన్నికకి మీ అయ్యను పంపి. మీ అయ్య జాతీయ పార్టీ పెట్టుకున్నాడు కదా, ఎంపీకి నిలబడాలి కదా. కరీంనగర్లో ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయినట్టుంది. కరీంనగర్ పాలమూరు అయిపోయింది, ఇక ఇందూరుకి రమ్మను. నువ్వు నిలబడు, లేకపోతే మీ అయ్య నిలబెడు. ఊకే పనికి మాలిన మాటలు మాట్లాడి నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. సోదరులారా, ముగిచ్చే ముందు ఒకటి, ఎలక్షన్లలో పెట్టే ఖర్చు వందల కోట్ల రూపాయలకి టీఆర్ఎస్ పార్టీ తీసుకుపోతా ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఖర్చు ఎలక్షన్లలో పెడితే ఈ దుర్మార్గులు సంపాదించక ఊకోరు. మనకయ్యే ఖర్చుకి, తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో అయ్యే ఖర్చుకి, ఈ కుటుంబ పార్టీలు ఎక్కడెక్కడైతే పాలన చేస్తున్నాయో, తమిళనాడు పార్టీ కానీ, ఇటువంటి రాష్ట్రాలలో అయ్యే ఖర్చుకి ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో కంపేర్ చేస్తే ఇక్కడ 100 రూపాయలు ఖర్చు అయితే ఆడ 5 రూపాయలు కూడా ఖర్చు కావు. అందుకనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలల్ల అవినీతి ఉండదు. దయచేసి అటువంటి అవినీతి రహిత పాలన రావాలంటే ఈ దుర్మార్గులు ఈ డిక్టేటర్లు మనను దోచుకునేటోళ్ళు 4 లక్షల కోట్ల అప్పుల పాలు చేసినోళ్ళు జేబులు నింపుకున్నోళ్ళు బ్యాంకు ఖాతాలు నింపుకున్నోళ్ళు లిక్కర్ స్కాములు చేసేటోళ్ళు విదేశాల నుంచి వేల కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ చేసేటోళ్ళు ఇటువంటి వాళ్ళని ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రతి ఒక్క సోదర సోదరి మన మీద ఉందని తెలియజేస్తూ ఒక నికార్సైన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. ఇప్పుడు హుజూరాబాద్ శాసనసభ్యులు ఇదే